అసలు రెస్పెక్ట్ కాంపౌండ్ అంటున్నా నా ముందే రెస్పెక్ట్ అని చెప్పు ఓదన నడపట చెప్పేది ఏదంటే ఒక్క లారీ కూడా ఈ సెంటర్ లో ఎవ్వరు కూడా ఒక్క లారీ పంపకండి రైస్ మిల్ కు. ఎందుకు అని అంటే అల్లసాను పెద్ద పిల్ల వచ్చింది, పెద్ద పిల్ల వచ్చింది అసలు. ఎందుకంటే అసలు వాస్తవం నరక యాదలు పడుతున్నాం. ఒక్క ఏసీకేకు 30 క్వింటాల్ రిజెక్షన్ వెళ్తున్నారు. 30 క్వింటాల్ అమ్ముకుంటే 1400 రూపాయలు. మేము బడ్లు కూడా పెట్టాలంటే 2600. అంటే వాళ్ళు పడుతున్న బాధ వాస్తవం, మేము కూడా కాదంటే. కానీ ఎఫ్సీఐ వాళ్ళు ఎంత ఇప్పుడు కూడా మొన్న డిఎంఆర్ ఏం అరేంజ్మెంట్ తీసుకున్నారు వీళ్ళందరి దగ్గర అంటే ఎఫ్సీఐకి 85% వాళ్ళు మరి ఏం కక్ష కట్టిరో రాష్ట్రం మీద మాకైతే తెలియదు. కానీ మమ్మల్ని రైస్ మిల్ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రైస్ అదేంటి కట్టె మిషన్ వేసి పోతున్నారు. సైజు తెలంగాణ కొంచెం వడ్డీ ఎంత అనొచ్చు. కానీ ఒక్కొక్క పార్టిసిపేటర్ ఏం మన పోలీ పైసలు తీసుకుంటారో పైసలు కూడా తీసుకుంటారు. అంత అవస్థ ఇప్పుడు ప్యాడీ తీసుకున్నప్పుడు కింద సర్పంచ్ నుంచి కలెక్టర్ దాకా ఖచ్చితంగా మా మీద ఫోర్స్ చేస్తాడు. బియ్యం తీసుకునే కాడికి అయితే ఒక్కరు కూడా మన ఫోర్స్ చేత తీసుకుంటలేరు. కానీ మాత్రం అందరు రైస్ మిల్లు అధికారులు ప్రభుత్వం ఉన్నట్టు అయిందంటే రేపు అధికారులుగా 2 సంవత్సరాలు పనిచేస్తారో 3 సంవత్సరాలు పని తెలియపోతే ఇలా కేంద్ర ప్రభుత్వం తప్పున్నది అంటూ కేంద్ర ప్రభుత్వం ఏమో అడుచుకుంటుంది. మమ్మల్ని అంటున్నారు రేపు ఎమ్మెల్యే గారికో సర్పంచులకు టీఆర్ఎస్ నాయకులకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. ఇక రైతులు నష్టపోతుంది తప్ప ఏ రైస్ మిల్లు నష్టపోయినరో ఒక లేచిన వాళ్ళు. ఈ 3-4 సంవత్సరాల ఎంతమంది రైస్ మిల్లు నష్టపోయినరు? ఎమ్మెల్యే గారు మీకు దేనికి సహకరిస్తలేరు? ఏదైనా ఇప్పుడు మా చిన్న రైస్ మిల్ ఉన్నది మన కష్టం అంతే. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, అక్కడ నిలబడ్డారు, జేసీ పిలిచిండ్రు, కలెక్టర్ పిలిచిండ్రు, దీన్ని ఇప్పుడు ఇన్సూరెన్సా ఇంకేదన్నా మరి నిలబడి పని చేస్తున్నారు. ఎవరన్నా డబ్బులు అడిగిరా? మీరు ఇంత మంచి పని చేసి ఎమ్మెల్యే గారు ఉన్నాయి, ఇప్పుడు మాకు రేపు ఎమ్మెల్యే గారు నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలా మా సింగిల్ విండో చైర్మన్లు సర్పంచులు అందరూ ఇంత ఆవేదన వ్యక్తం చేయాలి. మీరు కొంచెం లాభాపేక్ష కొంచెం మానుకోవాలి. ఒక కిలో తక్కువ పోతుంది అనుకుంటే ఏమైతుంది? ఒక ఒక సీజన్ లా ఇవన్నీ ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు మేము తిరుపతిలో చూసినాం కదా, మా క్యాంప్లో చూసినాం ఎమ్మెల్యే గారు రోజు మంత్రుల ఫోన్ మీ క్యాంప్లో ఉన్న మనసులో పట్టకుండా అదే పని. ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలా? మీరు ఇలా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీకు మాట్లాడుతున్నారు, ఇంకోరు మాట్లాడితే ఇంకోరు మీరు మాట్లాడుతున్నారు. అధికారులు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు మీకు ఇన్నిసార్లు ఎక్కువ డిఎస్ఓ గారు మీరు అందరూ మీరు ఏం మాట్లాడుతున్నారో ఏందో తెలియదు. అంటే మాకు జగిత్యాల జిల్లాలో మాత్రము ఏంటంటే రైస్ మిల్లులందరికీ జేసీ నుంచి కూడా దగ్గర దాకా లింకులు ఉంటాయి, వాళ్ళు అన్ని ఇచ్చుకుంటారు అనేది ఒకటి. దయచేసి రైస్ మిల్లర్లందరూ ఏంటంటే మీరు రైతులు కష్టపడ్డప్పుడు ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి ఒక మాట చెప్పినప్పుడు మీరు కొంచెం లాభాపేక్ష మానుకోండి. కొంచెం లాభం తక్కువ వస్తుంది, మీ నష్టం అసలు లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే మేము అందరం రైస్ మిల్లర్ కూడా నాకు దగ్గర ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కోట్ల రూపాయల లాభం పొందుతున్నారు రైస్ మిల్లు. ఇలా రైతులు నష్టపోతున్నారు, రైతులు మమ్మల్ని అందరూ చెప్తున్నారు. అంటే మీకు లాభం చేసి ఎమ్మెల్యే గారు తిట్టుబడాలా? రేపు ఎలక్షన్ పోతే మమ్మల్ని అడగాలి వాళ్ళందరూ. ఇంకా ఏడాది అయితే ఏడాది అనేది ఎలక్షన్ ఉంటుంది, అందరూ మా జడ్పీటీసీలు పోయినా ఎంపీపీలు పోయినా సర్పంచులు పోయినా సింగిల్ చైర్మన్ పోతే మీరు అప్పుడు ఏం మాట్లాడలేదు అని చెప్పి మమ్మల్ని ఉంటారు. మాకు నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఉన్నది ఓపెన్ చెప్తున్నాం. అధికారులు కూడా మీరు స్ట్రిక్ట్ ఉండాలి. ఇలా ఇంకా అడిగిన వాళ్ళందరూ అడిగినట్టు ఇలా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టేదాకా మీరు ఏ రైస్ మిల్ సీజ్ చేసింది సార్? ఒక 3 కిలోలు 4 కిలో తక్కువ వస్తే మీరు ఎట్లా తీసుకుంటారు? 40-600 తీసుకోవాలా? మనం ఇన్ని ఇప్పుడు ఇన్ని మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని చేస్తున్నది రైతు మందు ఏ ప్రపంచంలో దేశంలో ఏం చేసినా కూడా రైతులతో మేము బలమైనాక ఈ ప్రభుత్వము అధికారులు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు? దయచేసి అందరికి చెప్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తారు ఇంత తీసుకోవాలంటే మీరు ఏక అంతే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరిని ఒక రూపాయి చెందాడగలి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలే చేయాలి. ఇక మీరు ఇవ్వకపోతే మీ ఇష్టం. ఇక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ గారు డిసిఓ గారు అదేవిధంగా పార్ట్పేడు రెడ్డి గారు ఎంఆర్ఓ సిద్ధారు అదేవిధంగా ప్రజాప్రతి అందరికీ నాకు నమస్కారం. చాలా విషయాలు చెప్పారు, ఎందుకంటే దాదాపు నేను చెప్పిన ప్రతిసారి అలర్ట్ చూస్తాను. ఆ కలెక్టర్ మీటింగ్ మీతో పెడతాడు తెలుస్తుందనే మనలో మీరు వాడు కలెక్టర్ ఆ కలెక్టర్ ఏదో నచ్చదా మీరు మీరు మాట్లాడకూడదు కాదు. మేము ప్రజాప్రతిలో మా బాధలు సింగిల్ విండో చైర్మన్ కానీ ఇక్కడ సర్పంచులు కానీ మీ అందరితో ఒకసారి మీటింగ్ పెడితే నేను కూడా చెప్తాను. అక్కడ ఉండి ఏదో వాళ్ళు చెప్తున్నాం సార్, మేము చెప్తున్నాం కలెక్టర్ గారికి వెళ్ళి 1000 ఫోన్ చేసాను. ఈ నెల రోజులు వచ్చి కనీసం 1000 ఫోన్ దానికి చేశాను.
ఆడేవారికి అయితే లెక్క లేదు. ఆడేవారితో గట్టి కూడా నాకు నువ్వు అసలు ఆఫీస్లో పనిచేస్తావు, కొత్త రాజకీయ పడి దిగు, రైస్ ప్యాడీ తెచ్చుకుని అని చెప్పి ఇక్కడ ఉండకుంది. ఎందుకంటే ఎంఆర్ఓస్కి పని పెట్టింది కదా, పొద్దు నుంచి పగడ రకాలు రీసెషన్స్ ఉన్నాయి కనుక వాళ్ళతో రాదు, ఆడేవారు మీరే దిగండి వాళ్ళ కాన్సెన్స్ అని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ అయింది. మీరు ఎందుకంటే మీరు అన్నారు కదా మీరే ఒప్పుకున్నారు, 3 కిలో డబ్బులు ఒప్పుకోరు, మీరు అడగ పెట్టి టైట్ చేసే వారికి రైతు అప్పున్నాడు రెండు దళబిడ్డ తెచ్చుకోవాలి, 3 కిలో ఏ రైతు కూడా లేదు. మీరు ఎక్కడ లారీ తెచ్చుకోకపోతే రైతు వస్తున్నాడు సార్, మీరు ఏమంటారు నువ్వు ఊర బాగా దాని లారా అయిపోతావు అని చెప్పి రైతు చెప్తాను నమస్కారం చేయాలి చెప్పారు కదా. రైతు వచ్చారు పోతే గుర్తు ముందు తెచ్చుకో తక్కువ ఉన్నది, నీళ్ళ పొత్తులే పక్కనట్టు ఉన్నది, లేకపోతే కిలో తక్కువ ఉన్నది వెయిట్ లేదు భయానికి బతుకు పండించిన పాపానికి ముందుగా ఏడుకత్త గారికి రూపాయలు చెప్పి రైతులు లాభాలు వచ్చింది. నేను గొర్రెడు ఒక్కటే అదే చెప్పినట్టు లాభాలు వస్తున్నాయా పోతున్నాయి మీకే తెలుసు, మీ లాభం రావాలని మేము అనుకుంటాం, మీరు లాభం రావద్దని అంటలేండి, కానీ లాభాలు వస్తే రైతులు కూర్చోండి, రైతులకు అన్యాయం చేయదు. ఎంత లాభం ఎందుకు సంపాదించుకున్నా వాడు కలకల అంటే వాడు మంచిది కాదు. రైతు కలకలాకుండా పోతే ఏదైనా చిన్న ఇట్లా ముంచే రైస్ మిల్ల మనవాడ తింటాడు, ఇంతలా ఈ రైస్ మిల్ల మనవాడ ఇలా గిందుకు చూపుకునే గన్ను చూపుకునే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు అమ్మాయిని కూడా రెడీ పెట్టుకోండి, రాగానే తెచ్చినట్టు 6 గంటలు గవర్నమెంట్ ఎట్లా టైం పెట్టిందో 6 గంటలు తెచ్చుకోవాలి, అన్లోడ్ తీసుకోవాలండి. ప్రాబ్లం లేకుండా ఇప్పుడు 70% అయిపోయి ఒక 30% మిగిలింది. ఈ సీజన్ వచ్చే సీజన్ మీరు అన్నట్టు మీరు మేము అందరం కలిసి పోయి మీటింగ్ పెట్టుకుందాం. ఈ రైస్ మిల్ ఉండే కనుక మీకు అలాట్మెంట్ ఇచ్చారు, ప్రభాకర్ అంటే మాకు ఎక్కించారు, తప్పదు రైస్ మిల్ రైస్ మిల్ నడిచినప్పుడు లీవల్సి వస్తుంది, మీరు బంద్ చేసి కూడా ఇస్తారా? రైస్ మిల్ నడుతున్నా కనుక మరి ఉన్న ప్యాడ కూడా బాధ్యత మనదే, మీకు లైసెన్స్ ఇస్తే గవర్నమెంట్ లైసెన్స్ నడుపుకోవాలని చెప్పి ఏది ఎంత ప్యాడ అవుతుంది కొన్ని మనిషికి తలాట్ పెట్టు. మీరు కూడా ఆడేవారు 10 లక్షల పనులు వస్తున్నదని మీకు అప్రాక్స్ పెట్టదు, మీకు ఎస్టిమేట్ ఉన్నది మొదలే అలాట్మెంట్ చేసేయాలి. మళ్ళీ ఎంకసరి చేసుడు మొదటిసారి 200 ఇచ్చుడు, మళ్ళీ ఎంకసరి మాకు ఇచ్చుడు అనంటే ఎక్స్ట్రా తీసుకోవాలి వాళ్ళంటారు. మొదలు చేసే తక్కువ రాదు 200 ఇస్తారు 150 రాని సంతోషపడతారు. అందరికి అలాట్మెంట్ ఏ రైస్ మిల్ కెపాసిటీ ఎంత ఉందో ఆ విధంగా మీరు రైస్ మిల్ అందరికి కూడా మొదలు అలాట్మెంట్, కలెక్టర్ గారు 10 సార్లు అయితే వచ్చారు, ఇవన్నీ కొద్ది అనుభవం మాకుంది. దాదాపు ఈ 15-20 ఏళ్ళ నుంచి రైస్ మిల్ ఈ ప్యాడ్ చూస్తా కనుక ఎండాకాలం వస్తే వర్షాలు రాలవాళ్ళు పావాలి కోసం తెలుసు రైతుంది కనుక రోడ్డు మీద కొట్టుకోపోతుండే పట్టుకునే కొట్టుకుపోతుండే ఆ పరిస్థితి ఉంది కనుక మనమే మొదలు అలర్ట్ చేసి మీరు ఇచ్చే రైస్ ఏదైతుందో ప్యాడ్ ఏదైతున్నారో ఒక్కొక్క రైస్ మిల్ ఎక్సెప్ట్ చేయండి తప్పిద్దాం. మరి ఎవరైనా మాకు ఎక్కిస్తాం అంటే తప్పిద్దాం అడగరు కదా, మీరైతే ఎంత ఇస్తారో చేస్తారు కదా, ఎక్కువ 200 అవసరం 250 ప్యాడ్ ఎక్కువ పడుతుంది. ఆ విధంగా మన దగ్గర కూడా ఎత్తుల దగ్గర కూడా మీరు బాధపడట్టు తప్పున్నది, వీళ్ళందరూ మాట్లాడినట్టు మీరు దాని శ్రద్ధ చూపుతలేదు. నెల రోజులు 40-50 రోజులు కష్టపడి పని అయిపోతుంది, వర్షాకాలం ఒక 40-50 రోజులు కొన్నటి దాకా వేసే కూడా 40-50 రోజులు కష్టపడి ప్రస్తారం చెప్తా మీరే పని చూడకండి సార్, ఎందుకంటే 6 నెలలు పండించి 5 నెలలు పండించి పండించవచ్చు పాపం రైతు కూసుడు ఎప్పుడే ఒక బాధ లేడీస్ వచ్చు ఆడపిల్ల వచ్చు కనుక ఇంత పెద్ద లేకపోతే ఆడపిల్లలు వచ్చి కూర్చుంటున్నారు రాత్రనా పగల గుసులు మచ్చదా చెడ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వచ్చిన దాన్ని ఇమీడియట్ గా ఈ రైస్ మిల్లర్తో మాట్లాడి వచ్చిన కార్మికులు తెచ్చుకోవాలి. ఊరడం మాత్రం కాసారా పని చేయండి ఆ రైస్ మిల్ జోలు పోకూడదు కదా, వదిలిపెట్టి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం అలాట్మెంట్ చేయకుండా వరకు గతంగా నేను వచ్చేది ఇచ్చినాక తీసుకునే బాధ్యత వాళ్ళని ఇప్పించే బాధ్యత మీదిగా మేము ఇచ్చిన అలాట్మెంట్ బరాబర్ తీసుకోవాలి అని చెప్పి మీరు ప్రొడక్షన్ పెట్టాను కానీ అంత చెప్పాలి. ఆ విధంగా ఏం కానీ ఇన్ని బాధలు ఇప్పుడు 30% ఉన్నది, 30% మీ అందరికీ ఉండదు ఒకటే ఏదైతే సిద్ధిపేట వన్నాడు పేజీ తీరే చెప్పారు ఎందుకంటే ప్యాడీ ఒక 600 గ్రాములు సంచి పోతుంది, 9-10 గ్రాములు తీసేసుకోండి. మీరు కూడా సొసైటీలు కూడా తాను తప్పని మంచి క్లీన్ చేసుకోవాలి ఇంకా ప్రాబ్లం ఈ సీజన్ వల్ల వచ్చేదానికి వర్షకాలం మొదలు కూర్చున్నాం మాట్లాడడం ఇవ్వడం అందరికీ సంచికి సంచ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం డిసైడ్ చేసుకుంటాం కోసం మీరు కూడా సహకరించాలన్న మీరును నేను నేను కలెక్టర్ గారిని పిలిపిస్తాను, కూడా కలెక్టర్ దగ్గర పోయారని మనం నా నియోజకవర్గం మొత్తం అయితే నేను చేస్తాను. ఆ నియోజకవర్గం మీరు అందరూ మీరు మన వాళ్ళు ఉన్న రైతు పిల్లలు కూడా ఆ రైతులకు నష్టం జరగకుండా మీరు చేసే బాధ్యత మీరు కనుక నష్టం లాభం అయిపోయింది అయిపోయింది ఇప్పటికి ఉన్నదాన్ని మాత్రం ఎక్కువ ఆటంకం పెట్టకుండా వచ్చిన లారీని ఇమీడియట్ తెచ్చుకోండి. మీరు కూడా ఏంటంటే నాలుగు తప్పులు పెట్టి మ్యాచ్ నచ్చుతాం కాదండి, మ్యాచ్ రాలేదు అనుకో మన మ్యాచ్ కొండవరం నిమిషం ఇక రావాలి మాకు నచ్చిందా లేదా చూడండి చూపిరా మీకు డౌట్ ఉన్నది కదా, మన 10 కూడా 22 వస్తుందని అనుకుంటారు కదా, మీరు తీసుకొని చూపుతాం అని ఒకసారి ఒక రైస్ మీరు పట్టుకోదాం ఇమీడియట్ గా ఒక గంట సెకండ్ పోయి రావచ్చు చూడు మా ప్యాడ్ నచ్చిందని కానీ ఆ మ్యాచ్ మిషన్ తీసుకొని చూపించే విధంగా చేయరు కానీ ఇక ఇప్పటి నుంచి సహకరించడం అంతా మనమే ఎక్కడి నుంచి రాలే రైతులంతా వాళ్ళతో మన అందరం బతుకుతున్నాం. మీరు రైస్ మిల్ నడుపుతున్నాయి రైతులు బతకాలని మన రైస్ మిల్లు వాళ్ళు బతుకుతున్నాయి మన రైస్ మిల్లు నడుపుతాయి వ్యవసాయం చేస్తున్నారు కనుక నా పంట పండించిందని ఏదో ఏదో కొన్నాడు పాపం సేవ తెలుసురా పండించి పండించడం ఎంత కష్టమైతుందో అమ్మడం అంత కష్టమైంది నెల రోజులు 15 రోజులు కుప్ప ప్రకారం పడి ఉంటుంది రాత్రిగా పగలాడు పండాలి వారంతా తాపత్రం కప్పుకోవాలి లేకుంటే
ఎన్ని కష్టాలు అనుభవించాలో అంత కష్టాలు అనుభవించారు కనుక దాన్ని సాగరి మానవత దుష్ట మనవాడు పక్కవాడు కష్టపడుతున్నాడు కనుక మానవ దుష్ట రూపాయలు వాళ్ళకి లాభం తక్కువచ్చినా చిన్న ఐదారు పని రైతుల కోసం చేసినట్టు ఆ పుణ్యవాడిని మిగులుతారు ఆ రైతులు చేసిన సేవ ఎప్పటికి కూడా పోదు అనే ముఖ్యమంత్రి గారు ఇన్ని నీళ్లు ఇంత కరెంటు ఇప్పుడు తను చెప్పారు ఇంతకుముందు గోల్పూర్ మీరు మాట్లాడించి ఆ రైతు లోను చెప్పినాడు ఎన్ని మంట పడతారు కూడా మీరు మంట పడాలి కదా సార్ రైతులు బతకాలని మనం చేస్తున్నాం కరెంటు ఉచిత కరెంటు అదే విధంగా నీళ్లు తీసుకొచ్చుకుంటూ రైతు బతుకుడు అన్ని రైతు బతకాలి రైతు బతుకుతున్నా మనందరం బతుకం రైతు పంచుకుంటేనే మన దుకాణం ఆడతాయి మన పగారు దుకాణం ఆడతాయి అది పది రూపాయలు ఉండేనే వెనక ముట్టుకుని పెట్టుకోండి అందుకోసం రైతు కోసం ప్రాముఖ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినాక మీరు అది అర్థం చేసుకొని మీరు ఈ కాడికి మీరు అందరు మీరు ఆశించారు కనుక మాట్లాడుకుని ఎక్కడైనా దారి ఆపకుండా అచ్చిన మంచి తెచ్చుకొని కదా రైతు తీసుకుపోయిన ధాన్యాన్ని తీసుకున్న బాధ్యత వాళ్ళకు ఉన్నది కనుక లేటైతే రైస్ మిల్లర్ ఇవ్వాలి అనుకుంటే అడుగు వహిస్తాను నేను జిమ్మెదారు చేస్తున్నాను లేట్ అయినా నన్ను అడుగు కరెక్ట్ కొట్లాడి తినొచ్చుదా రైతు గారు ఎవరి సెంటర్ వాళ్ళే వాళ్ళు వినిపించి అన్నారు మాకు ఒక జాల ఓటు ఇంకో జాల ఓటు పైసలు ఇచ్చి మన మనం పట్టేది మీరు ఏదైతే మనం మిషన్ నచ్చినా తాను పట్టేది తాను పట్టుకుని మిషన్ పెట్టుకుని మరోసారిగా అందుకనే ఇంకెక్కడైనా కొద్దిగా మిస్ అయిపోతే ఎక్కువ వచ్చినారు కానీ ఒక అర్ధ కిలో కిలో ఎక్కువ అంటున్నాం మనం అర్ధకంటే ఎక్కువ కూర్చోట్లేదు పట్టాన కూడా వెళ్ళదు చేయదు కొంచెం మొగ్గారంటే వెళ్ళదు దారి పెడితేనే మంచిగా వెళ్ళిపోతుంది లేకుంటే ఇది మిషన్ పట్ట దానిగా చెప్తున్నాము నచ్చింది ఈసారికి మనం వచ్చేసరికి మనం కూర్చుంటాం బరాబరి ప్యాడ్ తయారు చేయండి నచ్చిన వర్షాకాలంలో 100% తయారు చేసి బరాబర్ కదా నలిపి ఇంకో సంచి వారి చూపేయండి అందుకని ఒక కిలో ఇచ్చింది లేదు ఉన్న దగ్గరకు వచ్చింది అంటే అంత మురిగిన తోక మిగిలింది అంటే 30% ఉన్నది కనుక ఆ 30% మాత్రం లెక్కతో కథం చేసుకోవడానికి గొడవ కొట్టేసింది ఆయన వర్షాకాలం కూర్చున్నాం మొదలై మీరు అన్నట్టు మీరు మేము కూర్చున్నాం కలెక్టర్ గారితో మాట్లాడతాం ఎట్లా ఎందుకంటే అధికారులకు వ్యవసాయం తెలియదు ఇలా ఎంతమంది కూడా వ్యవసాయం తక్కువ ఉంటుంది వ్యవసాయం కూడా తల్లిదండ్రులు చేస్తారు కానీ మీరు వయసు కూర్చోరు కానీ మేము వ్యవసాయం గుట్టిపెరిగిన వాళ్ళం కనుక మాకు తెలుసు కనుక మీ బాధ బాగొచ్చు రైతుల బాధ తెలుసు రెండు బాధ మీరు కూడా వంట పండించినా నేను చేసినా మీరు కూడా మనం వంట పండించినా ఏకిట్లా పని చేసి ఆఖరికి ఒక సొసైటీ పంపించేసి సూచన మ్యాచ్ రాస్తాను తీసుకుంటాను ట్రాన్సాక్షన్ ఇచ్చేసుకోండి 150 కింటాల అమ్మ లేకుండా మనం పండించినాయి నీకు అధికారం ఫోన్ చేస్తారు సార్ ఇప్పుడు మా దగ్గర అమ్మాయిలు 25 మంది చేసుకున్నాం మన దగ్గర ఊరికే పంచాయతీ ఉన్నది ఈ లారీలు కూడా ఏ గ్రామానికి పంపాలి ఏ గ్రామానికి ఎన్ని లారీలు పంపాలో అలాంటి కూర్చుంటే పంచడానికి కూర్చుంటే ప్రార్థిస్తాం కరెక్ట్ కరెక్ట్ ప్లాన్ ప్లాన్ కరెక్ట్ లేకపోతే ఫీల్ అవుతున్నాము కరెక్ట్ ప్లాన్ చేద్దాం ఈ రైస్మీ ఇది బాబు తాను పట్టాలి మ్యాచ్ రావాలి పంపాలి అని మనం తెచ్చుకోవాలి ఆ ప్లాన్ చేస్తాం వర్షాకాలం పండగ చేద్దాం ప్రశ్న లేదు కనుక వర్షాకాలం పండగ ప్లాన్ చేద్దాం ఏ ఊరికి ఏ లారీలు ఇప్పుడే ఇంకో అటు అని కన్ఫ్యూజ్ కాకుండా ఈ లారీ నెంబర్ ప్లాన్ ఊరుకో ఇప్పుడు ఒకటే సార్ ఎండకాలం కోసం ఏది రాళ్ళత్తున్నాయో వాళ్ళత్తున్నాయో అవతల కట్టి కోరుతుంటా ఉంది వర్షం పడారెడ్డి రైతులతో అంత టెన్షన్ ఉంటుంది నేను చెప్పిన ఆడియో వారికి కూడా ఒక నెల రోజులు మీరు ఏం పని చెప్పిన సార్ అయిపోతుంది పని మళ్ళీ మీరు కూడా అలర్ట్ అలాంటి ఉండేకి వచ్చేయాలి సార్.